వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 6 ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయిపోయింది. ఇక ఈ రోజు చూసుకుంటే అందరూ నామినేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి సీజన్ లో కూడా ఎవ్రీ మండే నామినేషన్స్ జరిగేవి, కానీ ఈ రోజైతే ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఈ టాస్క్ కూడా చాలా కొత్తగా ఉంది, ఎప్పుడూ లేని విధంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే ఈ టాస్క్ కూడా నామినేషన్స్ లో భాగమే, ఎందుకనంటే ఇక్కడ ఉన్న ట్రాష్లో ఉండే ఇంటి సభ్యులు డైరెక్ట్గా నామినేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకి నామినేషన్స్ అనేవి జరుగుతాయి. అంటే మోస్ట్లీ రేపు నామినేట్ ఎవరయ్యారో అన్న విషయం అయితే మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఇక చూసుకుంటే ఇక్కడ క్లాస్లోకి ముగ్గురు ఇంటి సభ్యుల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ముగ్గురు శ్రీహాన్, బాలాదిత్య, ఆర్జే సూర్య. ఇక మాస్లో ఉన్న ఇంటి సభ్యుడైన ఆదిరెడ్డి టాస్క్ విన్ అయ్యి శ్రీహాన్తో స్వాప్ చేసుకోవడం జరిగింది. అంటే ఆదిరెడ్డి కూడా ఇప్పుడు క్లాస్లోకి వచ్చేసి, అలాగే ఈ టాస్క్ కంప్లీట్ అయ్యే టైంకి ఏ ముగ్గురు ఇంటి సభ్యులు అయితే క్లాస్లో ఉంటారో ఆ ముగ్గురు డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. కాబట్టి ఆ ముగ్గురులోనే ఒకరు ఫస్ట్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ట్రాష్లో ఉన్నది రేవంత్, గలాటా గీతు, అలాగే ఇనాయా సుల్తానా. ఈ ముగ్గురు ఇప్పటి వరకు అయితే ట్రాష్లోనే ఉన్నారు, ఎటువంటి టాస్క్ విన్ అవ్వలేదు, కాబట్టి ఎటువంటి స్వాప్ జరగలేదు. సో ఇదే విధంగా టాస్క్ విన్ అవ్వకుండా ఉంటే ఈ ముగ్గురు అయితే డైరెక్ట్గా నామినేషన్స్లోకి రావడం జరుగుతుంది. సో ఒకవేళ ఈ ముగ్గురు నామినేషన్స్లో ఉంటే ఇనాయా సుల్తానా అలాగే గలాటా గీతు వీరిద్దరికీ డేంజర్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ప్రకారము ఎవరు డేంజర్లో ఉంటారు, అంటే ఈ వీక్ మీరు ఎవరు నామినేషన్స్లోకి రావాలి అని అనుకుంటున్నారు, ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1 డే కంప్లీట్ అయింది. సో ఈ 1 డేలో మీకు ఏ కంటెస్టెంట్ బాగా నచ్చారు, ఏ కంటెస్టెంట్ నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు అన్న విషయాన్ని కూడా మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.